హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. సముద్రంలో స్వచ్ఛ భారత్ చేస్తున్న స్కూబా డైవర్స్ ను సన్మానించిన బీజేపీ నేతలు. స్వచ్ఛందంగా సముద్రంలో ప్లాస్టిక్ తీస్తున్న స్కూబా డైవర్స్ ను మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ ప్రశంసించారు. ఎమ్మెల్సీ మాధవ్ మాట్లాడుతూ, సముద్రంలో స్వచ్ఛ భారత్ చేస్తూ స్కూబా డైవర్స్ అందరికీ ఆదర్శంగా నిలిచారని, వారి టీమును మనస్ఫూర్తిగా అభినందిస్తున్నామని, దేశ ప్రధాని విశాఖను ప్రశంసించే విధంగా చేశారని, వీరిని స్ఫూర్తిగా తీసుకుని మరింత మంది ముందుకు వస్తున్నారని అన్నారు. మాజీ ఎంపీ హరిబాబు మాట్లాడుతూ, స్కూబా డైవింగ్ తో ప్లాస్టిక్ ఎయిర్వేత ఆలోచన అభినందననీయమని, ప్లాస్టిక్ సముద్రంలోకి రాకుండా చర్యలు తీసుకోవాలని, డ్రైనేజీల ద్వారా విపరీతంగా ప్లాస్టిక్ సముద్రంలో కలుస్తుందని అన్నారు. ప్లాస్టిక్ సముద్రంలోకి రాకుండా గ్రీన్ మెస్లను జీవీఎంసీ అధికారులు ఏర్పాటు చేయాలని, డిసెంబర్ 3వ వారంలో 3 రోజుల పాటు బీచ్ లో ప్లాస్టిక్ నివారణ కార్యక్రమాలు చేపడతామని అన్నారు. ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్రంలో కలవకుండా స్క్రీన్ నెట్స్ ఏర్పాటు చేసే విధంగా కృషి చేయాలి. సార్, అందరూ ఒకసారి అలా పట్టుకోవచ్చు. సార్ ఒకసారి ఇలా చూడండి. నరేంద్ర మోడీ గారు ఏకీకృతం ఏంటంటే ప్రజలు ఎక్కువ మంది భాగస్వామ్యారు. అలాగే ప్లాస్టిక్ ముక్త భారత్ చేయాలి అంటే ప్రజలు భాగస్వాములు. సో మనందరికీ కూడా కొంచెం ఇన్స్పిరేషన్ గా మిగిలిన వీళ్ళని అభినందిస్తూ, మొన్న కిషన్ రెడ్డి గారు స్వచ్ఛ తట్ అభియాన్ అని చెప్పి మొన్న ఒక అభియాన్ లో భాగంగా విశాఖపట్నం రావడం జరిగింది. ఆ రోజు ఆర్కే బీచ్ అక్కడ క్లీనింగ్ బీచ్ క్లీనింగ్ ప్రోగ్రామ్ లో కూడా ఈ స్కూబా డైవర్స్ కలవడం జరిగింది. వాళ్ళకి సంబంధించి ప్రత్యేకంగా ఆయన ఇన్స్టాగ్రామ్లో అలాగే ఫేస్బుక్లో కూడా మెన్షన్ చేయడం జరిగింది. అలాగే వాళ్ళు కూడా ఎవ్రీడే వాళ్ళ యాక్టివిటీని ఆ విధంగా పోస్ట్ చేయడం కారణంగా పిఎంఓ ఆఫీస్ ఎంత యాక్టివ్గా ఉండడానికి ఇది నిదర్శనం. దేశంలో ఇటువంటి ఏవైతే మంచి ఇనిషియేటివ్స్ ఉన్నాయో, అందరికీ ఇన్స్పైరింగ్ ఇనిషియేటివ్స్ ఉన్నాయో, వాటిని పిక్ చేసి ఆ విధంగా ఆయన ప్రత్యేకంగా ప్రజలు తీసుకురావడం, ప్రజలకి చూపించడం చేస్తున్నారు. సో కనుక మరొకసారి ఈ టీమ్ని అభినందిస్తూ, అందరికీ కూడా ఇన్స్పిరేషన్ క్రియేట్ చేస్తూ, మహాత్మా గాంధీ గారి 150వ జయంతి సందర్భంగా ఇటువంటి అనేక ఇనిషియేటివ్స్, ప్రతి మన్ కీ బాత్లో తప్పకుండా ఒక ఈ టైప్ ఇనిషియేటివ్ని ఆయన తెలియజేస్తున్నారు. తప్పకుండా త్వరలో ఇంకా చాలా ఇనిషియేటివ్స్. దీన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్తున్నటువంటి ప్లాస్టిక్ ముక్త భారత్ కోసం స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని కూడా జోడించి సముద్రంలో ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలని బయటికి తీసే విధంగా వారు ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టారు. ఇటు అడ్వెంచర్ వాటర్ స్పోర్ట్స్ కపుల్డ్ విత్ స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్, ఈ రెండు కలిపి చేయడం చాలా సంతోషకరమైన విషయం. ప్రత్యేకించి ప్రధానమంత్రి తన యొక్క మన్ కీ బాత్లో విశాఖపట్నంలో జరుగుతున్న యొక్క ఈ ప్రక్రియ గురించి దేశ ప్రజలకి తెలియజేయడం ఇది మనందరికి కూడా గర్వకారణం. నేను వీరిని మనస్ఫూర్తిగా విశాఖ ప్రజల తరఫున అభినందిస్తున్నాను. వారి యొక్క కార్యక్రమాలు రాబోయే రోజుల్లో కూడా నగరంలో ఎక్కడైతే ఈ స్కూబా డైవింగ్కి అనువైన ప్రాంతం ఉందో ఒక ఆలోచన చేస్తున్నాం. ఒక 3 రోజుల పాటు ఈ స్కూబా డైవింగ్తో ప్లాస్టిక్ వ్యర్థాలను వెలికి తీసే కార్యక్రమం ఏర్పాటు చేసి స్వచ్ఛ భారత్లో భాగంగా ఆ యొక్క ప్రక్రియని ప్రజలందరూ కూడా చూడటానికి ఒక అవకాశం కల్పించాలనేటువంటి ఆలోచన చేస్తున్నాం. దీన్ని డిసెంబర్ 3వ వారంలో ఆ కార్యక్రమం గురించి మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి గారు
చేసినటువంటి యొక్క ఈ మన్ కీ బాత్లో వీరి యొక్క ప్రస్తావన ఇది మనందరికి కూడా చాలా సంతోషకరం. ఈ సందర్భంగా వారిని మనం అభినందించి